తాంబూలం స్వామి వద్ద తాంబూలం ఉంచండి. పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీదడేర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఇది తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పం సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక ఇది సువర్ణపుష్పం సమర్పయామి. అక్షతలు వేయండి. నీరాజనం కర్పూరం వెలిగించి గంట వాయిస్తూ స్వామికి చూపించాలి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవా ఇది కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నీళ్లు వదలండి. అథ దూర్వాయుగ్మ పూజ. పూజాద్రవ్యాల్లో గరిక కావాలని చెప్పాను కదా, ఆ గరికతో ఇప్పుడు పూజ చేయాలి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషకవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈ గరికతో పూజ చాలు. అధ మంత్రపుష్పం చేతిలో పుష్పాలు తీసుకుని స్వామికి ముందుగా నిలబడండి. ధాతా పురస్తాద్యముదా జహార శక్రప్ర విద్వాన్ ప్రతిశ్చతస్ర తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంథా అయనాయ విద్యతే గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తథా మూషిక వాహన కుమారగురవేతుభ్యం అర్పయామి సుమాంజలిం ఇది మంత్రపుష్పం సమర్పయామి. మీ చేతిలోని పుష్పాలు స్వామిపై వెయ్యండి. ఆత్మప్రదక్షిణం స్వామి ముందు మీరు ఆత్మప్రదక్షిణం చేసుకోండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక ఇది వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునరర్ఘ్యం గంధము పుష్పములు అక్షతలు ఈ మూడింటిని నీళ్లతో అర్ఘ్యముగా పళ్ళెంలో మూడుసార్లు వదలాలి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. స్వామిని ప్రార్థన చేసుకోండి. యం బ్రహ్మవేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోద్గతే కారణం ఈశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ నమస్తుభ్యం గణేశాన నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంతేకాక మీ ఓపిక కొలది వినాయకుని మీద పాటలు పాడుకోవచ్చు, మంగళహారతులు పాడుకోవచ్చు, పద్యాలు చదువుకోవచ్చు. ఇవన్నీ పూర్తి చేసుకుని కథ వినండి.
అందరూ కథ వినేటప్పుడు కొద్దిగా అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. కథ అంతా విని పూర్తి అయిన తర్వాత మీ చేతిలోని అక్షతలను పెద్దవాళ్ళ చేతికిచ్చి మీరు వేయించుకోండి. పూర్వం ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. శివుణ్ణి స్తోత్రం చేసి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా పొట్టలోనే నివసించి ఉండాలని వరం కోరుకున్నాడు. ఆ భోలాశంకరుడు సరేలే అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గజాసురుని ఉదరంలోనే నిలకడగా ఉన్నాడు శివుడు. కైలాసంలో పార్వతీదేవి భర్తజాడ తెలియక వెతికి వెతికి చివరికి గజాసురుని ఉదరంలో ఉన్నట్లు తెలుసుకొని వెంటనే విష్ణువు దగ్గరకు వెళ్ళింది. మహానుభావ, ఒకప్పుడు భస్మాసురుని వారి నుండి నా పతిని రక్షించావు, అలాగే ఇప్పుడు కూడా గజాసురుని నుంచి రక్షించి నా భర్తను నాకు దక్కించి స్వామి అంటూ ప్రార్థించింది పార్వతి. ఇంకేం, విష్ణువు ఆ రక్కసుణ్ణి సంహరించేందుకు ఒక గంగిరెద్దు మేళాం తయారు చేశాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా మార్చేశాడు. బ్రహ్మాది దేవతలు తలోవాయిద్యం వాయిస్తుంటే తాను చిరుగంటలు చేతధరించి సన్నాయి ఊదుకుంటూ విష్ణువు గజాసురుని పట్టణంలో ప్రవేశించాడు. నగరంలో చాలా చోట్ల గంగిరెద్దును ఆడించాడు. ఆట చాలా బాగుందని విని రాక్షసరాజు తన భవనం ఎదుట కూడా ఆడించవలసిందిగా కబురు పెట్టాడు. చిత్తం అంటూ ఆ జగన్నాటక సూత్రధారి విష్ణువు అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ చిత్ర విచిత్రంగా ఎంతో అద్భుతంగా గంగిరెద్దు నాడించాడు. దాంతో గజాసురుడు మిక్కిలి సంతోషించి, మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. వెంటనే హరి అతని దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఇది శివుని వాహనం నంది, శివుడు కడుపులో ఉన్నాడని తెలిసి గంగిరెద్దుగా వచ్చింది, కనుక శివుణ్ణి వదిలిపెట్టు అని అనగానే మారువేషంలో విష్ణువే ఈ నాటకం ఆడాడని గ్రహించాడు రాక్షసుడు. కానీ మాట తప్పటం ఇష్టం లేక అంగీకరించాడు. అందుకు షరతుగా, స్వామి, నా తలను ముల్లోకాలు పూజించేటట్లుగా చేసి నా చర్మాన్ని నీవు ధరించి నన్ను అనుగ్రహించాలి అంటూ ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు అందుకు అంగీకరించాడు. వెంటనే శ్రీహరి నందిని ప్రేరేపించగా అతడు తన వాడి కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి అతనిని సంహరించాడు. శివుడు బయటకు వచ్చి దేవతలను వీడ్కొలిపి తాను నందినెక్కి కైలాసం చేరుకున్నాడు. కైలాసానికి శివుడు వస్తున్నాడనే వార్త విన్న పార్వతి చాలా సంతోషించింది. చక్కగా అభ్యంగ స్నానం చేసి తన శరీరం నుంచి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుణ్ణి తయారు చేసి ప్రాణం పోసి అతన్ని సింహద్వారం వద్ద కాపలాగా ఉంచింది. అలంకరించుకొని భర్తరాక కోసం ఎదురు చూస్తోంది పార్వతి. శివుడు రానే వచ్చాడు, కానీ వాకిట కావలి ఉన్న బాలుడు లోపలికి రానియకుండా అడ్డగించాడు. కోపం వచ్చి శివుడు త్రిశూలంతో బాలుని కంఠం కాస్త తెగేసి లోపలికి వెళ్ళాడు. పార్వతికేమీ తెలియదు, పాపం భర్తను అర్ఘ్యపాద్యాలతో పూజించింది. ఆ మాటలు ఈ మాటలు ముచ్చటిస్తూ ఉండగా ద్వారం దగ్గరి బాలుని సంగతి వచ్చింది. శివుడు తాను చేసిన పని చెప్పి మిక్కిలి విచారించాడు. పార్వతి ఎంతో విలపించింది. వెంటనే శివుడు గజాసురుని తలను ఆ బాలుడి కంటించి ప్రాణం పోశాడు. బాలుడు నవ్వుతూ లేచి నమస్కరించాడు. పార్వతి ఆనందానికి అంతే లేదు. అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుణ్ణి పుత్రవాత్సల్యంతో గారాభంగా పెంచారు. ఏనుగు తల కలవాడు గనుక ఆ బాలుణ్ణి గజాననుడు అని అన్నారు. గజాననుడు ఎప్పుడూ తల్లిదండ్రులను సేవిస్తూ ఉండేవాడు. అతను హాయిగా తేలికగా సంచరించేందుకు వీలుగా అనింద్యుడనే ఒక మూషికాన్ని వాహనంగా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత పార్వతికి కుమారస్వామి జన్మించాడు. ఇతను గొప్ప బలవంతుడు కనుక దేవతలకు సేనానాయకుడు కూడా అయ్యాడు. ఇతని వాహనం మయూరం, అంటే నెమలి. అందువల్ల ఇతనికి మయూర వాహనుడు అనే పేరు కూడా వచ్చింది. దేవతలు మునులు ఒకప్పుడు
విఘ్నాలకు ఒక అధిపతిని నియమించవలసిందిగా శివుణ్ణి ప్రార్థించారు. శివుడు సరే అని తన కుమారులిద్దరిలో ఎవరికి ఈ ఆధిపత్యాన్ని ఇవ్వాలో అనే ఆలోచనలో పడ్డాడు. అందుకు గజాననుడు సమర్థుడు కాడని తానే అర్హుడనని కనుక ఆ విఘ్నాధిపత్యం తనకియ్యవలసిందిగా కుమారస్వామి శివుని ప్రార్థించాడు. అయితే దానికి శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటంటే వారిద్దరిలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా తన వద్దకు వస్తారో వానిక ఈ విఘ్నాధిపత్యం ఇస్తానని అన్నాడు. సరే అన్నారు అన్నదమ్ములు ఇద్దరు. కుమారస్వామి నెమలినెక్కి వేగంగా వెళ్ళిపోయాడు. కానీ గజాననుడు మాత్రం దిగాలపడి విచారంతో శివుని దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను మరుగుజ్జువాణ్ణి కదా, అసమర్థుణ్ణి, నా ఎలుకకు కూడా అంత శక్తి లేదు, కనుక కనికరించి మంచి ఉపాయం చెప్పి పరీక్షలో నాకు విజయం కలిగించుమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జాలిపడి శివుడు ఒక ధర్మసూక్ష్మం చెప్పాడు. సకృన్నారాయణే చుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. నాయన, ఒక్కసారి నారాయణ మంత్రం జపిస్తే 300 కల్పాలు గంగాది సర్వతీర్థాల్లోనూ స్నానం చేసినట్లు అవుతుంది అని చెప్పి అతనికి నారాయణ మంత్రము ఉపదేశం చేశాడు. గజాననుడు నారాయణ మంత్రం జపిస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. కానీ ఆ మంత్రప్రభావం వల్ల కుమారస్వామి ప్రతి తీర్థంలోనూ తనకంటే ముందే అన్నగారు స్నానం చేసి వెళుతున్నట్లుగా చూస్తున్నాడు. ఆశ్చర్యపడ్డాడు. అన్ని తీర్థాలు తిరిగి కుమారస్వామి కైలాసం చేరుకునేసరికి అన్న గజాననుడు తండ్రి వద్ద కనపడ్డాడు. కుమారస్వామి సిగ్గుపడి అన్నగారి శక్తి తెలియక హేళన చేసినందుకు క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ విఘ్నాధిపత్యం గజాననుడికి దక్కింది. సరిగ్గా భాద్రపద శుద్ధ చతుర్థి నాడే జరిగింది. నాటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడుగా కూడా ప్రసిద్ధికెక్కాడు. ఒకప్పుడు దేవతలు మునులు మొదలైన వాళ్ళు విఘ్నేశ్వరుని పూజించి అతనికి కుడుములు, రకరకాల పిండి వంటలు, పాలు, పానకం మొదలైనవి అన్నీ సమర్పించారు. అవన్నీ సంతోషంతో ఆరగించి కొన్ని తన వాహనానికిచ్చి బొజ్జ పెద్దదయ్యేసరికి ఆయాసపడుతూ మెల్లగా కైలాసం చేరుకున్నాడు. అక్కడ తల్లిదండ్రులను చూచి నమస్కరించబోయాడు. కానీ పొట్ట మరీ పెద్దది కావటం చేత సాష్టాంగపడలేక నానా బాధ పడ్డాడు. అది శివుని తలపైనున్న చంద్రుడు చూచి పక్కున నవ్వాడు. ఇంకేముంది, రాజదృష్టి తగిలితే రాళ్ళైనా పిండి పిండి అవుతాయి అని అంటారుగా. అలాగే చంద్రుని దృష్టిదోషం తగిలి విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయి కుడుములు నలువైపులా దొర్లిపోయాయి. వెంటనే ప్రాణాలు విడిచి కింద పడిపోయాడు విఘ్నేశ్వరుడు. కొడుకు కళ్ళ ఎదుటే మరణించడం చూసి పార్వతి దుఃఖం ఆపుకోలేక కోపంతో చంద్రుని ఉరిమి ఉరిమి చూచింది. ఓరి పాపి, నీ దృష్టి తగిలి నా కొడుకు మరణించాడురా, కనుక ఇక ముందు నీ ముఖం ఎవ్వరూ చూడకూడదు. ఒకవేళ చూస్తే వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చంద్రుణ్ణి శపించింది. ఈ శాపం వల్ల లోకానికి కీడు వాటిల్లింది. లేనిపోని నిందలకు గురై జనులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కీడు తప్పించడం కోసం దేవతలు, ఋషులు బ్రహ్మను తీసుకుని కైలాసానికి పోయి ఉమామహేశ్వరులను స్తుతించారు. బ్రహ్మ అక్కడే మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. అమ్మా, లోకరక్షణ కోసం శాపాన్ని ఉపసంహరించు తల్లి అంటూ పార్వతిని ప్రార్థించారు. కరుణామయి కదా పార్వతి, కొడుకును దగ్గరకు తీసుకుని ఏనాడైతే మా విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆనాడు మాత్రం చంద్రుణ్ణి ఎవ్వరూ చూడకూడదు అని శాపాన్ని తిప్పింది కొంచెం. బ్రహ్మాదులు సంతోషించి వెళ్ళిపోయారు. చాలాకాలం ఇలాగే గడిచిపోయింది. మరి కొంతకాలం తరువాత ఒకనొక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నారదుడు శ్రీకృష్ణుని సందర్శించాడు. పిచ్చాపాటి మాట్లాడుతూ చప్పున గుర్తొచ్చి, ప్రభువు, సాయంకాలం కాబోతోంది, ఇప్పుడు ఈరోజు వినాయక చవితి, కనుక
చంద్రుణ్ణి చూడకూడదు కదా, సెలవీయండి, వెళ్ళి వస్తాను అంటూ పార్వతీశాప వృత్తాంతమంతా చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎవరూ చంద్రుని చూడకూడదని శ్రీకృష్ణుడు ద్వారకానగరం అంతా చాటింపు వేయించి తాను కూడా జాగ్రత్తగా ఉన్నాడు. అయితే కృష్ణుడు క్షీరప్రియుడు కావటం చేత పాల కోసం గోశాలకు వెళ్ళి పాలు పితకని ఆరంభించాడు. తీరా గిన్నె పాలతో నిండిన తర్వాత గిన్నెలోకి చూచేసరికి ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబం కనబడింది. శాపం గుర్తొచ్చింది. అయ్యో, ఏం నీలాపనిందలొస్తాయో అని భయపడ్డాడు. కొంతకాలం గడిచిపోగా సత్రాజిత్తు శ్రీకృష్ణుని దర్శించటానికై వచ్చాడు. అతడు సామాన్యుడు కాడు, సూర్యోపాసకుడు. సూర్యుణ్ణి మెప్పించి శమంతకమనే మణిని సాధించాడు. ఈ మణి దినానికి 8 బారువాల బంగారాన్ని ఇస్తుంది. సత్రాజిత్తుకు అదే గర్వం. మరి శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఉచితాసనాదులతో గౌరవించి మాటల సందర్భంలో శమంతకమణిని తనకిమ్మని అర్థించాడు. అంత విలువైన మణిని ఇవ్వటానికి నేను వెర్రివాణ్ణి కాను అంటూ కృష్ణుని అభ్యర్థన త్రోసిపుచ్చాడు సత్రాజిత్తు. కొంతకాలం జరిగిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడనువాడు శమంతకమణిని మెడలో ధరించి వేటాడుటకై అడవికి వెళ్ళాడు. ఆ ఎర్రని మణి మాంసమనుకొని ఒక సింహం ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని ఎత్తుకుని పోతూ ఉంటే దాన్ని చంపి ఒక ఎలుగుబంటి ఆ మణిని తీసుకెళ్ళి ఒక కొండ గుహలో ఉయ్యాల ఊగుతున్న తన కుమార్తెకిచ్చింది. ఆ ఎలుగుబంటి ఎవరో కాదు, జాంబవంతుడు. అతని కూతురు పేరు జాంబవతి. తన తమ్ముడు మరణించటానికి కారణం శ్రీకృష్ణుడే అని సత్రాజిత్తు ప్రచారం చేస్తూ వచ్చాడు. శమంతకమణి కోసం ఈ ఘోరహత్య కూడా చేశాడని కృష్ణుని మీద నింద మోపాడు. ఈ లేనిపోని నింద రావటానికి వినాయక చవితి నాడు సాయంకాలం పాలగిన్నెలో చంద్రుణ్ణి చూడటమే కారణమని శ్రీకృష్ణుడికి గుర్తు వచ్చింది. ఈ నింద తొలగించుకోవటానికై తానే ప్రసేనుణ్ణి వెతకి పట్టుకురావటానికి బయలుదేరాడు. అడవిలో ప్రసేనుడి కళేబరం కనబడింది. అక్కడ నుంచి సింహం అడుగుజాడల వెంబడి వెళ్ళాడు. సింహాన్ని చంపి వెళ్ళిన ఎలుగుబంటి అడుగులు కనబడ్డాయి. ఆ అడుగులు ఒక కొండ గుహలోకి పోగా శ్రీకృష్ణుడు ఆ గుహలో ప్రవేశించి తన వారినందరినీ గుహ బయటనే ఉండమన్నాడు. గుహలో ఒక ఉయ్యాల, దానిపై ఒక అందచందాల బాలిక, ఆమె చేతిలో మెరిసిపోతున్న ఎర్రని శమంతకమణి, ఇదంతా ఒక్క క్షణంలో చూచి గ్రహించిన శ్రీకృష్ణుడు ఆ మణిని పట్టుకోబోయాడు. అంతే, ఆ బాల పెద్ద పెట్టున గోల పెట్టింది. ఆ గోల వింటూనే ఆ పిల్ల తండ్రి జాంబవంతుడనే ఎలుగుబంటి భయంకరంగా గదతిప్పుతూ కృష్ణుని మీద విరుచుకుపడ్డాడు. ఈ విధంగా శ్రీకృష్ణ జాంబవంతులకు 28 రోజులు ఘోరంగా యుద్ధం జరిగింది. క్రమంగా జాంబవంతుని బలం సన్నగిల్లి నీరసించాడు. అప్పుడు అతనికి ఓ సంగతి గుర్తొచ్చింది. త్రేతాయుగంలో రామునితో ద్వంద్వ యుద్ధం చేయాలనే కోరికను జాంబవంతుడు అప్పుడు వ్యక్తపరిచాడు. ఆ కోరికను మరో యుగంలో తీరుస్తానులే అని రాముడు అతనికి వరం ఇచ్చాడట. ఇదంతా జాంబవంతుని బుర్రలో గిర్రున తిరిగింది. ఒక్కసారిగా శ్రీకృష్ణుని పాదాలపై మోకరిల్లి, మహాప్రభో, శ్రీరామచంద్ర, నా కోరిక తీర్చటానికి ఇలా అవతరించావా స్వామి? ఇది నా బుద్ధిహీనత వల్ల జరిగిన పని, క్షమించు తండ్రి అని కన్నీరు మున్నీరుగా దుఃఖించాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఊరడించి అనుగ్రహించి తనపై వచ్చిన నీలాపనింద కథను వివరించి శమంతకమణిని తనకి ఇయ్యవలసిందిగా కోరాడు. అందుక జాంబవంతుడు ఎంతగానో ఆనందపడి ఆ మణితో పాటు కూతురు అయిన జాంబవతిని కూడా కృష్ణుడికి సమర్పించాడు. ఈ విధంగా మణిని, కాంతామణిని స్వీకరించి సపరివారంగా శ్రీకృష్ణుడు తన నగరానికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా అందరి సమక్షంలో సత్రాజిత్తును కలిసి చెప్పి శమంతకాన్ని అతనికి ఇచ్చివేశాడు. అనవసరంగా, అనాలోచితంగా శ్రీకృష్ణునిపై నింద మోపినందుకు ఎంతో సిగ్గుపడి సత్రాజిత్తు ఆ శమంతకాన్ని, తన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి మామగారయ్యాడు. శ్రీకృష్ణునికే నీలాపనింద తప్పలేదు కదా, ఇక సామాన్యుల గతి ఏమిటి? కనుక
ఇలాంటి అపనిందలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి అంటూ ప్రజలందరూ శ్రీకృష్ణుణ్ణి అడిగారు. దానికి పరిహారం శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. అదేమంటే, భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు, అంటే వినాయక చవితి నాడు, యథావిధిగా భక్తితో గణపతిని పూజించి అక్షతులు చేతపట్టుకొని ఈ శమంతకమణి వృత్తాంతమును శ్రద్ధగా విని ఆ అక్షతులు శిరస్సున వేసుకున్నట్లయితే ఆ రోజున సాయంకాలం చంద్రుణ్ణి చూచినా అపనిందలు రావు. కథ వినకుండా చంద్రుణ్ణి చూడకూడదన్నమాట. కనుక ఇప్పుడు మీరంతా చెప్పిన కథ విన్నారుగా, అయితే అక్షతులు శిరస్సున వేసుకోండి మరి. శుభమస్తు, అవిఘ్నమస్తు, శ్రీ విఘ్నేశ్వర ప్రసాదేన సర్వేషాం యుష్మాకం ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం. ఓం గణేశరో గణక్రీడో గణనాథో గణాధిపః ఏకదంశ్రో వక్రతుండో గజవక్త్రో మహోధరః లంబోదరో ధూమ్రవర్ణో విఘ్ననాయకః సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్న